ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఈ దినం దేవదేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి నా సేవకుడు అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. యెషయా 42:1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణప్రియుడు, అతనియందు నా ఆత్మ ఉంచినాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేడు అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు. నలిగిన రేళ్లను అతడు విడవడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అంటూ మరి ఇక్కడ వచనాన్ని ఆరంభం చేస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య యెషయా 40:66 అంతా పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యని మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క నడిపింపు ఎలా ఉంటుంది, యేసు ప్రభు యొక్క కృపా పరిచర్యని గురించి మనం ఇక్కడ సంపూర్ణంగా తెలుసుకుంటున్నాం. ఈ యెషయా 42 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు ఎలా ఉంటాడు అనేది చెప్తున్నాడు. అక్కడ లక్షణాలు చూడండి. అతని యందు నా ఆత్మ ఉంచున్నాను కనుక అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. మరి ఈ దినాలలో న్యాయాన్ని చూపించే న్యాయకర్తలు ఉన్నారు కాబట్టే ఇంకా దేవుని యొక్క కృప ముందరికి వెళ్తుంది. అయితే అన్యాయం చేయవారుని అన్యాయం చేయని, అక్రమం చేయవారిని అక్రమం చేస్తూనే ఉండండి, నేను వచ్చి వాళ్ళకి తీర్పు తీరుస్తాను అని అంటున్నాడు. అలాగే యాకోబు గ్రంథంలో మీరు సేవకులు కాకుండా కొరకు ప్రయాసపడండి, ఎందుకంటే వారికి రెండంతల తీర్పు అంటున్నాడు. ఒకవేళ సేవకులు అయ్యింది కూడా మనం మన కోసమే బ్రతికితే, అన్యాయం చేస్తూ బ్రతికితే, క్రీస్తు యొక్క మహిమను మనం గుంజివేసుకుంటే మనం కూడా నరకానికి వెళ్తాం. కాబట్టి నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు. మొట్టమొదట తండ్రికి ఇష్టమైన జీవితం మనలో ఉండాలి. ఆయనకు మనకు మధ్య ప్రేమ అనుబంధాలు ఉండాలి. పరమగీతాల్లో సూలమ్మిందికి తండ్రి పరలోకపు దేవునికి ఉంటున్న ఆ ప్రేమను చూపిస్తున్నారు. నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అంటే ధౌలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 అతి సుందరుడు, నా ప్రియుడు వంటి వాడు ప్రియుడు ఇక లేడు అని ఉంటుంది. అంటే ఆయన తలంపులతో, ఆయన ఉద్దేశాలతో, ఆయన నడిపింపుతో పరిశుద్ధాత్ముని యొక్క కృపను పొందిన యేసయ్య నడిపింపును మనం 4 సువార్తలలో చూడగలుగుతున్నాం. అవునండి, ఈ దినాలలో మనకు పేరు కోసము, అద్భుతాల కోసం, జనం కోసం పరిగెత్తుతున్నారు. కానీ యేసు ప్రభు యొక్క పరిచర్య పెరిగిన నంబర్స్లోనే తగ్గుకుంటూ వచ్చిందండి. గమనించండి, అక్కడ 70 మంది వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వాళ్ళతో అన్నాడు, మీరు కూడా వెళ్ళాలనుకుంటే వారితో పాటు వెళ్ళండి అని అంటున్నాడు. సో ఈ విధంగా పరిచర్య అనేది జనాన్ని పెంచుకుంటున్నారు. ఒక సేవకుడైతే అడుగుతున్నాడు, ఎంతమంది వస్తారు నీ దగ్గరికి అని. సో ఎంతమంది వస్తున్నారు కాదు, నువ్వు ఒక్కరి కోసం కూడా మిట్ట మధ్యాహ్నం యేసు ప్రభు వెళ్ళి సమరయ శ్రీని మార్చినట్టుగా నువ్వు మార్చగలిగే సేవకుడిగా ఉండాలి. ఎక్కువ జనం వస్తే ఎక్కువ ధనం, ఎక్కువ జనం వస్తే ఎక్కువ అప్లాట్స్, ఎక్కువ జనం వస్తే ఎక్కువ మేలులు అన్నట్టు కాదండి. దేవుడి చిత్తంలో నువ్వు ఏం పని చేస్తున్నావు, దాగుని సేవ చేయమంటున్నాడా, లేకపోతే బహిరంగంగా వెళ్ళి సేవ చేయమంటున్నాడా, లేకపోతే దేవునికి మహిమకరమైన సేవ చేయమంటున్నాడా, ఏ విధంగా నిన్ను నడిపించాలనుకుంటున్నాడు ఆ విధంగా నువ్వు నడవాలి. మరి ఆయన యొక్క ఆత్మ పొందినవాడు కేకలు వేడు అడవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనివ్వడట. తన కంఠస్వరం వీధిలో వినబడనివ్వడు, వీధిలో వినబడనివ్వడు అంటే ఇంకా నేనే నా మాటనే వినాలి అంటూ ప్రజలందరి హృదయాలను మనుషులు వారి వైపు, సేవకుల వైపు మనుషులను తిప్పుతున్నారు. కానీ సేవకుడు దేవుని మీద మాత్రమే ఆధారపడాలి, డబ్బు మీద కాదు, మనుషుల మీద కాదు, మరి పేరు ప్రఖ్యాతుల మీద కాదు, ఒక సంస్థ మీద కాదు. సో అలా ఉండగలిగినప్పుడే మన ఆత్మ నడిపింపును కంప్లీట్గా చూడగలుగుతాం. తర్వాత మనం యేసయ్య నామంలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. సో అద్భుతాలు జరిగినప్పుడు నా వల్ల జరిగినాయి, ఇదిగో ఈ సేవకుడి వల్ల జరిగినాయి అనే యొక్క పేరును కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు నలిగిన రేళ్లను అతను విడవడు, నలిగిపోయిన వాళ్ళ మనస్సుని ఇంకా నలగొట్టడు, ఓడిపోయిన వాళ్ళని ఇంకా ఓటమికి అప్పగించడు. ఖచ్చితంగా దేవుడు కలగజేసుకుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క మూలుగును వింటాడు. ఇజ్రాయేలీలు మూలుగును విన్నట్టుగా, ఎవరో ఒకరిని పంపినట్టుగా
అక్కడ మోషేను లేవనెత్తినట్టుగా ఇప్పుడు కూడా ఇక్కడ అనేక సేవకులను వాడుకుంటున్నాడు. కానీ ఇది యెహోవాలను జరిగిన కార్యం అంటూ మోషే ఎలా అంటున్నాడో అలాగనే మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని వాడుకుంటున్న ప్రభువుకే మహిమను ఆరోపించాలి. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. ఆల్రెడీ ఆరిపోవాలనుకుంటున్న ఒత్తిని సరిచేసి నిలబెడతాడే కానీ ఆయన నాశనము చేయడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 42:6 నుండి చూస్తే వచనాలు చూడండి. ఇది గుడ్డివారి కన్నులను తెరచుటకు బంధింపబడిన వారిని చెరసాలలోండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందిగృహంలోండి వెలుపలికి తెచ్చుటకు యెహోవా నాకు నేనే నీతి విషయంలో నీ చేయి నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్నజనులకు వెలుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఎందుకు నిన్ను కాపాడుతున్నాడు, ఎందుకు నిన్ను రక్షిస్తున్నాడు, ఎందుకు నిన్ను ప్రత్యేకపరుస్తున్నా అంటే గుడ్డివారి కన్నులు తెరవటానికి. లోకంలో ఇహలోక దేవత చాలామంది కన్నులు గుడ్డివిగా చేసేసింది. ఇక్కడ పరిశుద్ధాత్ముని కార్యాన్ని బట్టి లేఖనాలు గ్రహించలేని వారి గుడ్డిదనాన్ని వెలిగించడం కోసం మనకు ఆత్మ నడిపింపు. యేసయ్య మాట్లాడుతున్న మాట ఎదుటి వ్యక్తి యొక్క హృదయాలు మండింపబడుతున్నాయంట. కాబట్టి అమ్మాయి గ్రామస్తులు ఇద్దరు వెళ్తున్నప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడితే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో మన హృదయాలను మండింపనీయలేదా అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క మాటలు ఆత్మ నడిపింపుతో మనకు ఇప్పుడు ఉంది. ఆయనతో సహపరిచారకులంగా ఉన్నాం కనుక, కో పార్ట్నర్స్గా మనం ఉంటున్నాం కనుక, మన ఆత్మీయమైన స్వరాన్ని ఆత్మ యొక్క స్వరాన్ని వినిపించడానికి ఆయనకు ఒక దేహం అవసరం. కాబట్టి నీ దేహాన్ని దేవునికి సమర్పించుకొని ముందరికి నడవాలి. సో ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకున్నావు కాబట్టి నీకు అన్న పేరు కాదు కానీ ప్రభువుకు అన్న పేరునిచ్చే విధంగా మనం ఉండాలి. అప్పుడు మొట్టమొదట నీ కన్నులు వెలిగిస్తాడు దేవుడు, నీ ఆలోచన వెలిగిస్తాడు, నీ హృదయాన్ని మార్చుతూ ఇతరుల గుడ్డితనంని లాగివేసే స్థితిని తెస్తాడు. గుడ్డివాడు గుడ్డివారికి తోవ చూపించలేడండి. అలాగే మనం వెలిగించబడినాం కనుక అనేక గుడ్డివారిని కూడా వెలిగించుటకు నేను నన్ను వాడుకుంటాడు. కాబట్టి బంధించబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకు అంటున్నాడు. చాలామంది వాళ్ళ వాళ్ళ సమస్యలలో బందీ అయిపోయినారు, వేదనలో ఉండిపోతున్నారు, నిస్సహాయతలో ఉంటున్నారు. మరి పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ఏంటి అంటే బంధించిన వారిని చెరసాల్లో నుండి బయటకు తీసుకురావడానికి. నిన్ను కూడా దేవుడు విడిపించి నడిపించినాడు అనేది జ్ఞాపకం ఎప్పుడు కలిగి ఉండాలి. సేవకులమైన మనం మరి జాగ్రత్త కలిగి ఉండాలి. సో అలా ఉండగలిగినప్పుడే దేవుడు ఇంకా ఎక్కువగా విడిపించడానికి కావాల్సిన మనుష ఆత్మలో నీకు అప్పగిస్తాడు. అలా కాకుండా అప్పగించిన నా గొర్రెలనే నువ్వు మేస్తున్న దిగు ఒక గొర్రవైతే దేవుడు నిన్ను వాడుకోలేడండి. అవును, దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఇంకా ఉజ్జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆత్మ నడిపింపులో దినదినం నిన్ను తగ్గించుకోవాలి. యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించు నన్ను అంటున్నాను. దారి తెలియని నశించిపోతున్న వాళ్ళకి నువ్వు వెలుగుగా ఉండాలి. కానీ నేటి క్రైస్తవ్యం సేవకులనే కాదండి, నేటి క్రైస్తవ్యం ఎలా ఉంది అంటే నశించిపోయే వాళ్ళందరికీ మనమే ద్వారమై ఉన్నాం, ఇలా వెళ్ళండి అంటూ. కొంతమంది అంటున్నారు మీరు క్రీస్తు చెప్పిన బోధ మీరు బోధిస్తున్నారు కానీ క్రియలు మేము చేస్తున్నామని ధైర్యంగా చెప్తున్నారు. కానీ మనలో బోధ మాత్రమే ఉండిపోతుందా? క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నారు. అంటే విశ్వాసంతో కూడిన నడిపింపు మనం కలిగి ఉండాలి. అలా ఉంటేనే దేవదేవుడు మహిమను అందుతాడు. 8వ వచనంలో యెహోవాను నేనే ఇదే నా నామము, మరెవ్వరికి నా మహిమ నేను ఇచ్చువాడను కాదు, నాకు రావాల్సిన స్తోత్రములను విగ్రహములకు చెందనీయను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. విగ్రహములకు చెందనీయను అంటున్నాడు అండి. సో ఇక్కడున్న మనుషులని మనం అందరము క్రైస్తవులమైన మనం ఈ సేవకుడు ప్రార్థించినందువలన ఇదా జరిగింది, ఆయన వల్ల నాకు అలా జరిగింది అంటూ సంపూర్ణంగా వాళ్ళకు మనల్ని మనం అప్పగించేసుకుంటున్నాం. కానీ మొట్టమొదట దేవునికి నువ్వు నిన్ను అప్పగించుకున్నావా? అప్పుడు నువ్వు ఈ యాజకుని మాట వింటూ యాజకులు కూడా తప్పు ద్వారంలో మనల్ని నడిపిస్తున్నాడా లేదా అంటూ ఎస్సెలోనీయులకు రాసిన పత్రికలో ప్రజలు వాక్యపరంగా వీళ్ళు బోధిస్తున్నారా లేదా అంటూ చూస్తున్నాం. అనుదినం ఆ మెలకువనే ఉండాలి. ఒక వ్యక్తి అంట మరి రోజు
చర్చికి की వెళ్లి ప్రార్థించే వ్యక్తి ఒకసారి ఒక భయంకరమైన బాధలో నుండి స్వస్థత పరిచినందువలన ఆ సేవకుడు చెప్పినట్టే చేస్తూ ఏం జరిగినా ప్రేరాలు రాసుకోవడం బాగైపోయిందని వెళ్ళిపోవడంలోనే ఉండేడంట. అయితే కొన్ని రోజుల తర్వాత అతడికి డౌట్ వచ్చింది. ప్రభా, నువ్వు నాతో ఎందుకు మాట్లాడతలేవు అంటే, నేను నీతో ఉండక చాలా సంవత్సరాలైంది నాకు మాట అంటూ చెప్తున్నాంట. ఎందుకు ప్రభా అంటూ ఆయన కలవరం చెందుతూ దేవుని మీద మనసు కలిగి నిమగ్నత కలిగింటే, నువ్వు నన్ను నమ్మేదానికంటే సేవకుని నమ్ముతున్నావు, నన్ను నమ్మేదానికంటే ఖర్చుని నమ్ముతున్నావు, నన్ను నమ్మేదానికంటే ఎక్కువగా ఆయిల్ని నమ్ముతున్నావు, కాబట్టి అవి ఉంటే చాలు, నువ్వు నా స్వరం వినాల్సిన అవసరం లేదు. అనుదినం బైబిల్ చదివేవాడివి, అనుదినం ప్రార్థన సహవాసం కుటుంబంలో ఉంచేవాడివి, ఇప్పుడు తేలిగ్గా కార్యం అయిపోతుందని షార్ట్కట్లో నువ్వు వెళ్తున్నావు కాబట్టి నేను కూడా నీకు దూరంగా ఉన్నానంటూ దేవదేవుడు అతనికి కలలో దర్శనరీతిగా మాట్లాడినంట. సో అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చి అవన్నిటినీ పారవేసి, ప్రభా నాకు నువ్వు కావాలి, నీ వాక్యాన్ని నేను హత్తుకుంటాను, నీ కృప ద్వారా నేను ముందరకు వెళ్తాను. దేవుడు ఆ సమస్యలో ఆ సమయాన్ని బట్టి ఆ వస్త్రాలను బట్టి కార్యం జరిగించినాడు. కానీ ఇప్పుడు మనం వస్త్రాల మీద ఆధారపడాలని కాదు, ఆయిల్ మీద ఆధారపడాలని కాదు, క్రీస్తుని బట్టి మనం నడిపించబడాలి, క్రీస్తు యొక్క కృపను బట్టి మనం ముందరకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఒకరినొకరు విమర్శించుకోవడం కూడా కుదరదు. వాళ్ళ నడిపింపది వాళ్ళకి దేవుడు బయలుపరిచినాడు. ఖర్చుపు ద్వారానే కార్యం జరిగిస్తాను, ప్రజలకు ఖర్చుపులు పంచా అనేసి, కానీ నీకు చెప్పినాడా దేవుడు, నువ్వు ఖర్చుపు కొనుకో, నేను నిన్ను స్వస్థపరుస్తానంటూ ప్రభు నీకు అంటున్నాడా, ఎదిగో నూనె రాసుకొని ప్రార్థన చేసుకో, నేను నిన్ను స్వస్థపరుస్తాను. యూ క్యాన్ బిలీవ్ దట్. అంటే వాక్యం, అనుదిన వాక్యం లేకుండగా వీటన్నిటికీ నువ్వు లోబడిపోతుంటే ప్రభువుకి ఇచ్చే మహిమను నువ్వు కొబ్బరి నూనెకి ఇస్తున్నట్టనే, నీ సేవకునికి ఇస్తున్నట్టనే, ధనానికి ఇస్తున్నట్టనే, నీ పరిస్థితులకు ఇస్తున్నట్టనే. అందుకే దేవుని నువ్వు హర్ట్ చేసే విధంగా ఉండద్దు. ఈరోజు నా సేవకుడు అని పిలుస్తున్నాడు. ఎవరండి సేవకుడు అంటే, యేసుప్రభు యొక్క నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా ఆయన యొక్క యాజమాన్యం కిందికి వచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలే, ప్రతి ఒక్కరూ ఆయన సేవకులే. దైవాత్మ చేత నడిపించబడే వాళ్ళందరూ, ఆయన నడిపింపును కోరుకున్న వాళ్ళందరూ ఆయన సేవకులే. నీ జీవితం నువ్వు బోధించనవసరం లేకుండానే ఇతరులని ఆకర్షించగలిగే జీవితం ఉండి బోధిస్తున్నట్టుగా ఈక్వల్ అవుతుంది. కాబట్టి నీ బ్రతుకు ఎలా ఉండాలి అంటే ప్రభుని గణపరిచే విధంగా ఉండాలి. నీకు ఏది జరిగినా, తినడమైనా నడవడమైనా పానం చేయడమైనా ప్రభు కొరకే చేద్దామంటున్నాడు అపొస్తలైన పౌలు. అలాగే మనం కూడా ప్రభు నిమిత్తమే బ్రతికి ఉండాలి, ప్రభు నిమిత్తమే కార్యములు జరిగింది, ప్రభు కొరకే, ప్రభుని సంతోష పెట్టడం కొరకే అంటూ మనము ఆలోచించాలి. తండ్రి చిత్తం నెరవేర్చుటకు, తండ్రి చిత్తం నెరవేర్చుటకు అంటూ తండ్రిని గణపరిచిన ఏకైక కుమారుడు క్రీస్తుగా ఉన్నాడు కనుక మరి మనం కూడా క్రీస్తు యొక్క మాదిరిని ముందరకు పెట్టుకుందాము. క్రీస్తునే గణపరుస్తూ, క్రీస్తునే హెచ్చిస్తూ, మన ప్రభు యొక్క ఔన్నత్యాన్ని బట్టి ఆయనను గణపరుచుకుంటూ ఆయన యొక్క మహిమాశక్తిని బట్టి ముందరికి నడుస్తూ వెళ్దాం. ఆయన లేకుండా ఈ కార్యాలు ఏవి జరగవు, ఆయన చిత్తం లేకుండా మనం ఏది పొందుకోలేము. కాబట్టి ఆయన మహిమాన్వితమైన కృపను బట్టి, ఆయన యొక్క మహిమోన్నతమైన ప్రేమను బట్టి మొట్టమొదట మనకు కీ ఏంటంటే తెస్సలోనికులకు రాసిన పత్రిక 2:13 ఎల్లప్పుడూ కృతజ్ఞతావచనం ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను మనం కొనియాడుతూ ఉండాలి. సో విజ్ఞాపన చేస్తూ ఆయనను సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలి. సో కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయనను ఆరాధించగలగాలి. అట్టిదే దేవుడికి ఇష్టమైన యాగంగా ఉంది. కీర్తన 1:5 మన అందరికీ తెలుసు కదా, దివారాత్రంలో యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించగలగాలి అని. సో ఇవన్నీ మెయిన్ కీస్ అండి. వాటిని కలిగి మనం నడవగలిగితే అంతే చాలు. నువ్వు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని యొక్క చిత్తం ఏంటో దాని ప్రకారం నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. అంతేకాకుండా మరి ఎల్లప్పుడూ ప్రార్థనతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ మరి ఒకరి అందొకరు కలుసుకొని దేవుని సంతోషపెట్టగలిగే ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఆత్మీయమైన మేలులను పొందుకోవాలంటే ఆయన సేవకుడిగా ఉండాలి. ఆయన సేవకుడిగా ఉండాలంటే వినగలిగే చెవి, గ్రహించే మనసు కలిగి ఉండాలి. నీ కొరకు నువ్వు కాదు కానీ ఆయన కొరకు పనిచేసేవాడిగా ఉండాలి.
అది మత్తయి సువార్తలో యేసుప్రభు కూడా యేసుప్రభు గురించి చెప్తుంది, ఈయన జగడమాడాడు కేకలు వేడు, ఈయన నలిగిన రేళ్లను విడబడు. మరి జగడమాడని వాడు, మరి కేకలు వేయని వాడు, నలిగిపోయిన వాళ్ళని, నలిగిన రైళ్లను మకమకలాడనివ్వడు అని అంటున్నాడు. సో నీ ఎదురుగా ఇతరుల వేదనని నువ్వు చూడలేని వ్యక్తిగాను ఉండాలి. వారిని, ఎంతోమందిని ఆయన యొక్క కృప ద్వారా బాగు చేసిన దేవుడిని మనం ముందర పెట్టుకుందాం. మన జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరమైన ఆనవాళ్ళు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీ కొరకు నువ్వు బ్రతికింది చాలు, లేమో తేజరేలుము యహో మహిమ నీ మీద ఉదయించెను అని అంటున్నాడు. కాబట్టి నీకు నువ్వుగా లే, నీకు నువ్వుగా ప్రభు కొరకు నిలబడు. లోకస్తులందరి కొరకు కాదు కానీ ప్రభు కొరకు నువ్వు బ్రతుకు. ప్రభు నీకు జనములను స్వాస్యంగా ఇస్తాడు. నువ్వు ఎన్ని ఆత్మలను రక్షించాలి, ఎలా దేవునికి మహిమకరంగా ఉండాలి ఆయన చూసుకుంటాడు. ప్రార్థించుకుందాం. జీవాధిపతి అయిన దేవా, నడిపింపు అనుగ్రహిస్తున్న రక్షకుడా, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్న మీ నామాన్ని బట్టి ప్రతి ఒక్కరూ నీ యాజకత్వంలోనికి వచ్చినారు నాన్న, నూతన నిబంధనను బట్టి. మరి ఆత్మ నడిపింపులో ముందరకు వెళ్ళటకు సాయం చేయండి. దైవికమైన మేలుతో, దైవికమైన ఆదరణ, దైవికమైన ఆశీర్వాదాలు, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించు దేవుడుగా మీరు మహిమను ఉందండి నాయన. నిత్యంగా సరిహద్దులు విశాలం చేయండి. నీతి న్యాయములకు ఆధారమైన నీ వాక్కులను బట్టి ముందుకు నడవడానికి సాయం చేస్తూ నీ సహవాసంలో నిన్ను మెప్పించగలిగే కృపను పొందుకొని, మిమ్మల్ని హెచ్చించగలిగి, మిమ్మల్ని కొనియాడగలిగి, మీ అందు నిలబడగలిగే ఆశీర్వాదాలు అనేకం విడుదల చేస్తూ సమస్తమైన మేలులు కృపాకరణ కటాక్షలు కుమరించు దేవదేవుడైన నీ నామాన్ని బట్టి, నీ కృపను బట్టి నిన్ను ఆశ్రయిస్తుండగా ఈ దిన ఆశీర్వాదాలన్నీ కృమరించి అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి మీరు మహిమను అందమని మహామహిమోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమాడబెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్.